Digvijay Singh garu edaithe statement ichindo regarding ISIS dan meeda radicalization of the Muslims kosam website open chesina anedi adi Telangana lo unna mukhyamantri meedane oka adi atan chesina remark kaadu adi mottam desham meeda chesina oka 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 remark kabatti immediate ga atan apology cheppalsa avasaram unnadi atan mental balance pogottukunnadu atan గోవాలో అతని ఫెయిలియర్ కి ఏదైతే వాళ్ళ హైకమాండ్ అతను తీసేసిందో దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం మాట్లాడనో మాట్లాడ తెలియకుండా ఇవాళ ఈ విధంగా అతను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పు. కాబట్టి ఇది అన్నెసెసర్లీ అను ప్రొవోక్ చేసి అన్న ముస్లింస్ అని కూడా ప్రొవోక్ చేయడానికి ఈ విధంగా అతను చేసుకున్న చర్య. దీనిని ఇమీడియట్ గా ఒకవేళ అతను ఎన్నికి తీసుకోకపోతే సో అతను క్షమాపణ చెప్పకపోతే గ్రేవియేటెడ్ క్రైమ్. కాంగ్రెస్ వర్కింగ్ సెక్రటరీ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే కాంగ్రెసే దీని వెనుక ఉందని చెప్పి కూడా ప్రజలు అనుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీని గురించి మరిన్ని వివరాలు సంపత్ని అడుగుదాం. సంపత్, ఐఎస్ఐఎస్ తో పోలీసులకు లింక్ పెట్టి డిగ్గి ట్వీట్ చేయడంపై పోలీసుల వర్షన్ ఎట్లుంది సంపత్? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్, ఇది దాదాపు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ ఉగ్రవాద సంస్థ భయంకరమైనటువంటి దాడులు చేసింది. గతంలో వందల మంది వేలాది మంది ప్రాణాలను పుట్టన పెట్టుకుంది. ఇట్లాంటి ఐసిస్ తోటి ఒక రాష్ట్ర పోలీసు శాఖ లింకు పెట్టుకున్నదని సీనియర్ లీడర్ మాజీ సీఎంగా ఉన్న దిగ్విజయ్ ట్విట్టర్లో కొన్ని పోస్ట్ చేయడంతో దాని మీద బాగా చర్చ జరుగుతుంది ప్రజెంట్. దీని మీద పోలీస్ శాఖలో కూడా పోలీసు బాసులు కూడా చాలా కోపం మీద ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే చాలామంది మాట్లాడినప్పుడు ఇలాంటి ఆధారాలు లేకుండా, ఇట్లాంటి ఆధారాలు లేవు, అట్లనే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కానీ లేదంటే ఏదైనా ఒకవేళ ఆధారాలు ఉన్నా కానీ ఒకవేళ ఆయన ఉన్న దాంట్లో ఐసిస్కి సంబంధించి ఒక ఫేక్ అకౌంట్ను తెలంగాణ రాష్ట్ర పోలీసులు దాన్ని క్రియేట్ చేసి దాన్ని పోలీస్ శాఖనే ఆపరేట్ చేస్తుంది అన్నటువంటి ఒక మీనింగ్ తోటి దాన్ని ట్వీట్ చేసింది. కాబట్టి ఆ ట్వీట్ చేసిన తర్వాత కేటీఆర్ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. దాని తర్వాత డీజీపీ అనురాగ్ శర్మ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. దానిపైన ఒకవేళ ఆధారాలు ఉన్నా లేదంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉంటే చూపెట్టండి, నిరాధారంగా ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదనేదే ఇద్దరు కూడా అభిప్రాయపడ్డారు. దాని తర్వాత కూడా దీనిపైన దిగ్విజయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఎక్కడ రిప్లై ఇవ్వలేదు. దీంతో పోలీసులు కూడా దాన్ని మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే పోలీసు శాఖ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ కాదు, ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది దేశం మొత్తానికి సంబంధించిన విషయం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసిన పోలీస్ శాఖ వాళ్ళకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. అట్లనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రీసెంట్గా తీసుకుంటే ఒక 6 నెలలు 7 ఏళ్ల క్రితం తీసుకుంటే దాదాపు పాతబస్తీలా 11 మంది ఐసిస్ సంబంధించిన ఉగ్రవాదులను పట్టుకొని పేలుళ్ళు జరగడానికి ముందే వాళ్ళు కుట్ర చేసిర్రు. దాన్ని మొత్తం కూడా బ్లాస్ట్ చేసి బరెస్ట్ చేసి కర్ణాటక పోలీసులు అట్లాగే మన ఎన్ఐఏ సంబంధించిన పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేసి 11 మందిని పట్టుకున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు మెడల్స్ కూడా వచ్చినాయి. అంటే ఇంత పని చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి కామెంట్స్ చేసి వాళ్ళ మనస్థైర్యాన్ని వాళ్ళ యొక్క పనితీరును అట్లాగే పోలీస్ శాఖ పైన దుమ్మెత్తి పోసి వాళ్ళ మనస్థైర్యాన్ని దెబ్బతీస్తారనేది పోలీసులు అంటారు. ఇక ఐసిస్ సంబంధించిన చూసుకుంటే ఎందుకంటే హైదరాబాద్ బేస్లా దాదాపు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని చాలామంది వందల మందిని స్లీపర్ సెల్స్ని అట్లాగే ఐసిస్ సంబంధించిన ఎలిమెంట్స్ని చాలామందిని అరెస్ట్ చేశారు. సో అట్లాంటి అరెస్ట్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ కానీ అలాగే దానిపైన పనిచేస్తున్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అట్లాగే రా సంబంధించినటువంటి పోలీసులు కానీ లేదంటే లోకల్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా పనిచేసి ఇంత పనిచేస్తున్నప్పుడు ఒక సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దాంట్లో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాబట్టి అది మొత్తం కూడా ఉదయం నుంచి వైరల్ అవుతుంది. సో వైరల్ అవుతున్నప్పుడు ఒకవేళ మీరు పోస్ట్ చేసినటువంటి దానిపైన రిప్లై ఇవ్వాలి, దానిపైన సమాధానం చెప్పాలని ఒక మన మంత్రి కేటీఆర్ చెప్పారు. దాని తర్వాత పోలీసు శాఖ డీజీపీ డైరెక్ట్గా దాంట్లో పోస్ట్ చేసి దీనిపైన అన్ఫౌండబుల్, ఎట్లాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి విషయాలను ఇట్లా పోస్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతారు, కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వాలని ఆయన కూడా దాంట్లో పోస్ట్ చేసింది. కానీ దానిపైన మళ్ళీ తిరిగి దిగ్విజయ్ ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. అంటే ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే దేశం మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి విషయం పైన తీసుకోవచ్చు. ఎందుకంటే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలను కూడా ఐసిస్ ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. అన్ని దేశాల మీద దాడులు చేస్తూ తన ఉనికిని చాటుకునేందుకు 2014 నుంచి స్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తన ఉనికి కోసం
ప్రయత్నాలు చేసింది. గతంలో తీసుకుంటే మన ఇండియన్ ముజాహిదీన్ తర్వాత ఐసిస్ ఐసిస్ తన స్వరూపాన్ని మార్చుకొని మొత్తం కూడా దాడులు చేస్తా ఉంది. ఇట్లాంటి ఐసిస్ అంటే హాట్ టాపిక్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐసిస్ కి తెలంగాణ పోలీసులకి ముడిపెట్టడం వెనుక కుట్ర ఉందనేది పోలీసులు చెప్తా ఉన్నారు. పొలిటికల్ గా ఎన్ని విషయాలు ఉన్నా ఇలాంటి అంశాలు ఉన్నా కానీ ఇట్లాంటి పోలీస్ శాఖను బ్లేమ్ చేయడం వల్ల కానీ లేదంటే పోలీస్ శాఖకు నిజంగానే లింకులు లేకపోయినా ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారని లేదంటే ఇట్లాంటి ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ని అఫీషియల్ వెబ్సైట్ తోటి పోలిక ఉన్నట్టుగా నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి ఐసిస్కు ఐసిస్ కు ఊతం పోసే రీతిలో దీన్ని నడుపుతున్నారనేది వ్యాఖ్యలు చేయడం పట్ల వ్యాఖ్యలు చేయడం కేవలం తెలంగాణ పోలీసులనే కాదు దేశం మొత్తంలో ఉన్నటువంటి పోలీసుల పైన మట్టి జల్లినట్టు అవుతుంది అనేది పోలీస్ శాఖ అభిప్రాయపడుతుంది. దీనిపైన దిగ్విజయ్ సింగ్ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలనేది పోలీస్ శాఖ కోరుతుంది. ఒకవేళ లేకపోతే దీనికి సంబంధించి లీగల్ ఆస్పెక్ట్స్ కూడా తీసుకుంటామనేది కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు మనకు ఆఫ్ ది రికార్డులో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఒకవేళ అంటే ఆయన పోస్ట్ చేసినటువంటి అంశం కనుక బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు దానికి సమాధానం చెప్పాలని చెప్పినప్పుడు ఒకవేళ దానికి ప్రతిస్పందన లేకపోయినా లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా నిరాధారంగా ఒకవేళ పోస్టులు వేస్తే చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా తమకు అధికారం ఉందనేది పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పౌరుడిగా ఉన్నప్పుడు ఒకవేళ ఆయన మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఏదైనా హోదాలో ఉండవచ్చు కానీ ముందుగా పౌరునిగా తను ఉన్నటువంటి హక్కులను హరించినా లేదంటే ఒక పౌరునిలాగా దేశానికి మొత్తం కూడా ఇబ్బంది పడే రీతిలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా దేశ సమగ్రతకు భద్రతకు ఇబ్బంది కలిగేటట్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకున్నందుకు పక్కగా వాళ్ళకు కొన్ని చట్టాలు ఉన్నాయి. చట్టాలను బట్టి మేము ముందుకెళ్లాల్సి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇది మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. స్పెషల్లీ న్యూస్ మీడియాలో కాకుండా సోషల్ వెబ్సైట్ అనేది ఈ రోజుల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సోషల్ ట్విట్టర్ కావచ్చు అట్లాగే ఫేస్బుక్ కావచ్చు మిగతా సంబంధించిన సోషల్ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ మంది వ్యూయర్స్ వ్యూయర్షిప్స్ దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ఎక్కువ డిపెండ్ అవుతారు. సో అట్లాంటప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసి తెలంగాణ పోలీసులకు ఐసిస్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థతోటి సంబంధం ఉంది దాన్ని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నడుపుతారని అనడం వెనుక ఏమైనా కుట్ర ఉందా లేదంటే ఆయన ఎందుకు అట్లా చేసిననే విషయంపైన కొంత గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పాలి. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలనేదే మొదటి నుంచి అంటే కేటీఆర్ పెట్టినప్పుడు కూడా మంత్రి కేటీఆర్ గారు పెట్టినప్పుడు కూడా దాంట్లో స్పష్టం చేసి దాంట్లో అంటే ఇష్టమైనటువంటి వైఖరితో పెట్టదు ఒకవేళ ఆధారాలు ఉంటే తీసుకురండి దాన్ని బట్టి మాట్లాడాలనుకుంటుందని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా పోలీస్ శాఖకు అట్లాంటి అన్ఫౌండబుల్ సంబంధించినటువంటి వ్యవహారానికి వెళ్ళడానికి తమకేం గత్యంతరం లేదనేది పోలీస్ శాఖ చెప్పింది. దాంతోపాటుగా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారని చెప్పడం తోటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి అట్లాంటి వాటి జోలికి పోవద్దు మీలాంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లకు ఇది సరిపోదంటూ వ్యాఖ్యలు చేస్తారు. మొత్తానికి దిగ్విజయ్ ఒకవేళ రిటర్న్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే పోలీస్ శాఖ ఎట్లా ఉండబోతుంది దాని తర్వాత ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్.